మహేష్ కత్తిపై కోడిగుడ్లతో దాడి చేసిన కేసులో కొత్త టిస్ట్ గురువారం జరిగిన ఈ సంఘటనపై మహేష్ కత్తి శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే తనపై దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్సే అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇరవై నాలుగు గంటల గడవక ముందే సీసీ ఫుటేజ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు ఆ తర్వాత ఉన్నట్లుండి మహేష్ కత్తి కేసును ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామేనని ఇద్దరు ఓ టీవీ స్టూడియో ముందుకు వచ్చారు కేసును ఉపసంహరించుకున్న నేపథ్యంలో మహేష్ కత్తి కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారు ఎవరైనా ఒత్తిడి తెచ్చారా లేక చాలామంది అనుమానిస్తున్నట్లు ఈ దాడి వెనుక ప్లాన్ ఉందా అందుకే ఉపసంహరించుకున్నారా అనే చర్చ సాగుతుంది ఈ దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్సే కాదనే వాదనలు కూడా వినిపించాయి మొత్తానికి ఈ కేసు అన్యూన్య మాల్పు తిరిగింది కేసు ఉపసంహరణ వెనుక మరో వాదన కూడా వినిపిస్తుంది ఈ మేరకు మీడియాలో ప్రచారం సాగుతుంది జనసేన కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కేసును ఉపసంహరించుకున్నారని ప్రచారం సాగుతుంది దీంతో పవన్ అభిమానులు కత్తి మహేష్ను కలిసి ఫిలిం నగర్లో ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారని తెలుస్తుంది ఈ భేటీ సందర్భంగా మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ మాట కూడా ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది అలాగే వారికి సూచన కూడా చేశారు అభిమానులు పవన్ అభిమానుల్లా కాకుండా జనసేన కార్యకర్తలుగా పనిచేయాలని ఇకపై పవన్ అభిమానులు రెచ్చగొట్టే వాక్యాలు చేసిన తాను సమ్మేనం పాటిస్తానని చెప్పారు అంటున్నారు ఇదిలా ఉండగా అంతకుముందు మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొన్నారు జనసేన పార్టీ నుంచి లేఖ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ సారి చెప్పాల్సిందేనని మహేష్ కత్తి పట్టుపడ్డారు ఈ సందర్భంగా వసుంధర అనే యువతి మాట్లాడారు ఆమె మాటలను అందరినీ ఆకట్టుకున్నాయి పవన్ అభిమానులకు సూచనలు ఇచ్చారు తాను కూడా పవన్ కళ్యాణ్కి అభిమానినే అని అయితే ఓ మనిషి బురద జల్లితే అభిమానించే వారిగా ఆ బురదను శుభ్రం చేయాల్సిన బాధ్యత అభిమానులదని కానీ అందుకు భిన్నంగా జరుగుతుందని ఆ బురదనే పూసుకొని అభిమానులు కూడా పోర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసి బయట ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై పోరాడాలన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్పీకే మీడియా